పెరిగిన ఉష్ణోగ్రతలతో జనం అల్లాడుతున్నారు. ఈ నేపథ్యంలో భారత వాతావరణ శాఖ ఉత్తరాది రాష్ట్రాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. పగటిపూట మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఇళ్ల నుంచి బయటకు రావద్దని హెచ్చరించింది. మే 24 తారీఖున ఢిల్లీలోని చాలా ప్రాంతాల్లో 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. వచ్చే వారంలో వడగాల్పులు తీవ్రమయ్యే అవకాశం ఉందని, ఢిల్లీలో పలు చోట్ల పగటిపూట ఉష్ణోగ్రతలు 66 డిగ్రీలకు చేరవచ్చని ఐఎండీ తెలిపింది. చాలా ప్రాంతాల్లో వడగాల్పులు వచ్చే అవకాశం ఉందని, కొన్ని నిర్మానుష్య ప్రాంతాల్లో వాటి తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుందని వెల్లడించింది. ఆకాశం మబ్బులు లేకుండా ఉంటుందని, ఉపరితలంపై గంటకు 20 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. ఢిల్లీలోని సఫ్దర్గంజ్ వాతావరణ కేంద్రం తెలిపిన వివరాల ప్రకారం ఆదివారం నగరంలో 44.4 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఇది సాధారణం కంటే 5 రెట్లు ఎక్కువ. ఇక కనిష్ట ఉష్ణోగ్రత 28.7గా నమోదైంది. ఇది సాధారణం కంటే 2 రెట్లు ఎక్కువ. ఢిల్లీలోని పాలం, లోధి రోడ్, ఆయానగర్ ప్రాంతాల్లోని వాతావరణ కేంద్రాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు వరుసగా 45.4 డిగ్రీలు, 42.2 డిగ్రీలు, 45.6 డిగ్రీలుగా నమోదయ్యాయి. ఐఎండీ ప్రాంతీయ వాతావరణ విభాగం హెడ్ కుల్దీప్ శ్రీవాత్సవ మాట్లాడుతూ, ఢిల్లీలో ఈ అధిక ఉష్ణోగ్రతల నుంచి మే 28న కొంత రిలీఫ్ కలిగే అవకాశం ఉందన్నారు. అదే సమయంలో ఢిల్లీ ఎన్సీఆర్లో మే 29-30 తేదీల్లో గంటకు 60 కిలోమీటర్ల వేగంతో దుమ్ము తుఫాన్తో పాటు ఆకాశంలో ఉరుములు మెరుపులు సంభవించవచ్చని చెప్పారు. ఢిల్లీతో పాటు పంజాబ్, హర్యానా, చండీగఢ్, రాజస్థాన్ రాష్ట్రాలకు కూడా రాబోయే 2 రోజులు ఐఎండీ రెడ్ వార్నింగ్ జారీ చేసింది. అలాగే ఉత్తరప్రదేశ్కు ఆరెంజ్ వార్నింగ్ జారీ చేసింది. విశాలమైన ప్రాంతాల్లో వరుసగా 2 రోజుల ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల మార్కును టచ్ అయినప్పుడు హీట్ వేవ్గా ప్రకటిస్తారు. ఒకవేళ పాదరసం 45 డిగ్రీలకు చేరితే తీవ్రమైన హీట్ వేవ్గా పరిగణిస్తారు. ఢిల్లీ లాంటి నగరాల్లో అయితే ఒకరోజు 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనా హీట్ వేవ్గా ప్రకటిస్తారు. ఏదేమైనా పెరుగుతున్న ఉష్ణోగ్రతల్ని దృష్టిలో పెట్టుకుని ఉత్తరాది ప్రజలు మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు బయటకు రావద్దని వాతావరణ శాఖ సూచించింది.